జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పలు వార్డుల్లో తిరిగి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. డ్యూటీలో ఉన్న వైద్యులతో మాట్లాడి కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, డిశ్చార్జ్ అయిన వారి వివరాలు తెలుసుకున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కోవిడ్ బారిన పడిన వారు ఎవరూ కూడా భయభ్రాంతులకు గురికావద్దని అన్నారు. ఇప్పటి వరకు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 150 మంది కోవిడ్ చికిత్స తీసుకుని వ్యాధి తగ్గి క్షేమంగా ఇంటికి వెళ్లడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా ఇక్కడ నేను ఎమ్మెల్యే కాకుండా చెప్పడానికి కూడా నాకు పూర్తిగా ప్రజా సమస్యల పట్ల జర్నలిస్ట్గా ఉండుకుంటూ నాకు అన్ని రకాలుగా ఇక్కడ అందరి జర్నలిస్ట్తో పాటుగా అందరికి సహకారంగా ఉండేవాడు, అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. కరోనాను తీర్చి కరోనా అయిన తర్వాత నీచి వచ్చిన తర్వాత కూడా బహుశా ఈరోజు డిశ్చార్జ్ కావాల్సిన వ్యక్తి, ఈరోజు రేపు డిశ్చార్జ్ కావాల్సిన వ్యక్తి గుండెపోటుతో గాంధీలో మరణించడం జరిగింది. ఆయన మృతికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ మండలం ఉంటుంది. నా వ్యక్తిగతంగా నా పరంగా కూడా నేను కొంచెం ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళమ్మకు నేను అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ప్రెస్ అకాడమీ కూడా, ప్రెస్ అకాడమీ నుంచి వచ్చే డబ్బులు కూడా ఆయన కుటుంబానికి చెందే విధంగా చూసుకుంటాం. అట్లాగే రాష్ట్రంలో చాలామంది జర్నలిస్ట్ మిత్రులు మాతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్లలో, అట్లాగే మమ్మునారులో కొందరు, ఇట్లా అందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరితో కూడా నాకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్న వ్యక్తులు, ఒక్కొక్కరు కూడా కరోనాతో చనిపోవడం అనేది చాలా బాధాకరం. అందుకే అందరికి నేను అప్పీల్ చేస్తున్నాను, ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వృత్తి కంటే కూడా మన జీవితమే ముఖ్యం. మనల్ని నమ్ముకొని మన వెనకాల భార్య పిల్లలు ఉన్నారు. దయచేసి వృత్తి కాదు ఇప్పుడు ముఖ్యం, మన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎట్లా రిపోర్టింగ్ చేసుకుంటారు, ఇంట్లో చేస్తారా, ఎట్లా చేస్తారా అనేది దాన్ని మీరు వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించుకొని తప్పించి బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి అని చెప్పి నేను అందరి మిత్రులకి నేను తెలియజేసుకుంటున్నాను. ఏ యాజమాన్యం కూడా చనిపోయిన ఏ జర్నలిస్ట్కి ఇప్పటి వరకు సహాయం చేయలేదు. మీరు చూడండి, ప్రభుత్వమే అండగా ఉంటుంది, మనతో పనిచేయించుకున్న యాజమాన్యులు ఎవరు కూడా అండగా ఉండట్లేవు, ప్రభుత్వం అండగా ఉంటుంది. అందుకే దయచేసి మనందరూ కూడా ఎగిరెగిరి మనం బయటికి పోయి కవరేజ్ చేస్తే మనకేంది, నేను కూడా చాలా సంవత్సరాలు పనిచేసాం కనుక మనకేంది ప్రైజ్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. మనకు ప్రాణాలని కాపాడుకోవడమే మనము చేసే అత్యంత గొప్ప పడిన విషయాన్ని జర్నలిస్ట్ మిత్రుడు తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వారే ఉన్నప్పుడు అందరికంటే ముందు ఉంటున్న వాళ్ళు జర్నలిస్టులు, అన్నింటినీ బయటకు తీసిన వాళ్ళు.